Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasiva Taraya Jaja Kala Nirudraya Nila Kanthaya Mrutunjaya Maha Devaya Namaha. Deni joliki vellakodado teerpu cheppesadante ayana annadu అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాటు లోకంలో ఉండకూడని అలవాటు ఏదో తెలుసా? పరదారాభిమర్శాత్తు. పరుల యొక్క భార్యని నా భార్యగా చేసుకుని అనుభవిద్దామన్న కోరిక మనిషికి, మగవాడికి పుట్టడం కన్నా పరమ భయంకరమైనటువంటి పాపము లోకములో ఇంకొకటి లేదు. అటువంటి కోరిక ఒక ఇంటిలో ఉన్న యజమానికి పుడితే వాడొక్కడితో పోదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోతారా పాపానికి. నా మాట విను, ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, చాలా తప్పు. నాకొక్క మాట చెప్పండి, ఇది రావణుడికి అన్వయమా, లోకానికి ఎప్పటికీ అన్వయమా? రామాయణం లాంటివి నిరంతరం ప్రబోధం చేయబడితే, రామాయణంలో చెప్పబడిన మంచి విషయాలు పాఠ్యాంశాలలో పుస్తకాల్లో వస్తే, పిల్లలకి అవి చెప్పబడితే పిల్లలకి ఏది తెలుసుకోవాలో తెలుస్తుంది, దేని జోలికి వెళ్ళకూడదో తెలుస్తుంది. కాబట్టి ఏది అందుబాటులోకి రావాలో అది అందుబాటులోకి రావాలి. అందుకే ఎంతకాలము రామాయణము చదవబడుతుందో, ఎంతకాలము రామాయణము ప్రవచనము చేయబడుతుందో, ఎంతకాలము రామాయణము అవధరింపబడుతుందో, అంతకాలము మనుష్యత్వము మిగులుతుంది. మనిషిని మనిషిగా బ్రతికించగలిగినది రామాయణం. అందుకే నేను చెప్పిన మాట వినరా, ఎందుకురా పరకాంత జోలి, వెళ్లకు, నా మాట వినన్నాడు. అన్నీ విన్నాడు. విని మారీచుడితో అన్నాడు, ఆసాధ్యతం జీవిత సంశయస్తే. మారీచుడా, నువ్వు చెప్పవలసినవన్నీ నాకు చెప్పావు. మృత్యుర్ధ్రువో యద్య మయా విరుద్ధ్య యదత్తదాత్యం కురు సత్వబుద్ధిం. నేను చెప్పినటువంటి మాట చాలా జాగ్రత్తగా విను మారీచ. నువ్వు చచ్చిపోవడం అనేటటువంటిది ఎలాగో తప్పదు. ఎందుకో తెలుసా? నువ్వు బంగారు చుక్కలున్న జింక రూపంలో రాముడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళావనుకో, రాముడు బాణం వేసేస్తాడు, అప్పుడు చచ్చిపోతావు. కానీ అనుమానం, ఏమో నువ్వు బాణానికి దొరకచ్చు, ఓసారి చెప్పావుగా పారిపోయానని సముద్రం దాకా, అలా నువ్వు పారిపోవచ్చు. కాబట్టి ఆసాధ్యతం జీవిత సంశయస్తే, నువ్వు బ్రతుకుతావన్న నమ్మకం లేదురోయ్. రాముడి దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతావు, రామబాణానికి వెళ్ళనంటే నేను చంపేస్తాను. కాబట్టి నువ్వు ఎలాగో చచ్చిపోతావు, నీకు ఎందుకురా అక్కర్లేని ఉపదేశాలు అని అడిగాడు. మూర్ఖుడికి చెప్పడం అలా ఉంటుంది. మూర్ఖత్వం ఎంత ప్రమాదకరమైనదో చూడండి. నేను వినను ఇతరుల మాటలు, నేను ఎలా అనుకుంటున్నానో అలాగే ఇతరులు మాట్లాడాలి. అది ఆఖరికి ఏమైంది? వాడొక్కడితో పోలేదు, వాడు వాడితో ఉన్నవాళ్ళు అందరూ పోయారు. రావణ సంహారం అలాగే కదా జరిగింది. అసలు వినే లక్షణం లేకపోతే ఎంత ప్రమాదానికి ఎడుతుందో చూడండి. అందుకే అసలు వినడం గురించి మొదలెట్టాడు. సులభాహ పురుషారాజన్ తరతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. నేను అనుకున్నది తప్ప ఇతరులు ఏం చెప్పినా నేను వినను అన్న మాట పరమ ప్రమాదకరమైన మాట. నేను అనుకుంటే నా మాట నేనే వినను అన్న మాట అంతకన్నా దారుణమైన మాట. నేను ఏది అనుకున్నా పెద్దలైన వారు అలా కూడదని చెప్తే వెంటనే విడిచిపెడతానన్న మాట వృద్ధిలోకి వచ్చేటటువంటి వాడి మాట. అందుకే రావణుడు చిట్ట చివరొక మాట అన్నాడు, అసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యజ్ఞ మయా విరుద్ధ్య. ఒకటి మాత్రం ఖాయం, నువ్వు చచ్చిపోతావు. ఖాయంగా చచ్చిపోవడం ఎప్పుడో తెలుసా? నువ్వు నాకు ఇలాంటి ఉపదేశాలు చేసి నేను చెప్పినట్టుగా బంగారు చుక్కల జింకగా వెళ్లకుండా కాలక్షేపం చేస్తే ఇప్పుడు చంపేస్తాను, చచ్చిపోతావు ఖాయం. ఏమో చావచ్చు బతకచ్చు, పూర్తిగా చెప్పలేను. ఎప్పుడంటే నీ చెప్పినట్టు చేస్తే. నువ్వు వెళ్ళావు, రాముడు నిన్ను వేటాడడానికి దూరంగా వచ్చాడు, ఏమో బాణం వేసే లోపల అప్పుడు పారిపోయినట్టు పారిపోయావు అనుకో, నాకు కావలసింది నువ్వు దూరంగా పోయావుగా. దూరంగా పోయి అరిచావు అనుకో, హా సీత హా లక్ష్మణ అన్నావు అనుకో, అయిపోయింది కదా, నాకు కావలసిన పని అయిపోయింది కదరా. లక్ష్మణుడు వెళ్ళిపోతాడు, సీతాపహరణం చేసేస్తాను, రాముడు బతికుంటే మాత్రం నాకు పెద్ద లెక్కేమిటి. ఏమో అప్పుడు నువ్వు బతకచ్చురే, నేను చెప్పలేను. ఏమో రామబాణం తగిలి చచ్చిపోనవచ్చు, కానీ నీకు ఒకటి చెప్పనా, అలా అయితే నీకు సంతోషం. రాముడు గురించి చాలా గొప్పగా చెప్తున్నావుగా, రామో విగ్రహవాన్ ధర్మ అంటున్నావుగా, చచ్చిపోవు ఆయన చేతిలో బాణానికి, నీ కోరిక తీరిపోతుంది. రాముడి చేతిలో చచ్చిపోయానని సంతోషపడిపో. అలా వినలేదనుకో, నా చేతిలో చచ్చిపోయానని ఏడుస్తూ చచ్చిపో.
చచ్చిపోవడం ఎలాగన్నది నిర్ణయించుకో. బతికుంటాననుకునే నాకు ఉపదేశాలు చేయకు. నన్ను ఏదో నీ ఉపదేశాలతో బతికిస్తాననుకోకు. ఇంతకన్నా మూర్ఖత్వం ఇక లోకంలో ఉంటుందండి. ఒక్క శ్లోకం ఎలా మాట్లాడాడో చూడండి. యదత్ర పద్యం కురుతత్వం. ఈ రెండింటిలో ఏం చేస్తావు? ఏ బి అని ఇస్తారు చూసారా, రెండింటిలో ఏదో ఒకటి రాయని ఏం చేస్తావని అడిగాడు. మారీచుడు అన్నాడు, నీకు హితోపదేశం ఆఖరికి ఇసుకలో పోసిన పన్నీరైందిరా, ఎలాగో చచ్చిపోవడం ఖాయం నాకు తెలిసిపోయింది. నీ చేతిలో ఎందుకురా, రాముడి చేతిలోనే చచ్చిపోతాను మహాత్ముడు. సరే పద, పెడతాను బంగారు చుక్కల జింకగా అన్నాడు. వెళ్ళాడు. చిత్రం ఏమిటో తెలుసా? మారీచుడు అంతటి బలవంతుడైన రాక్షసుడు, కామరూపి, దేవేంద్ర బలంతో సమానమైన బలమున్నవాడు, అంతటి ఉపాసన స్థాయికి వెళ్ళిపోయాడు భీతభక్తిలో. అందుకే రాముడు ఎదురుగుండా నిలబడి వింటినారికి సంధించి బాణం విడిచిపెడితే బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకున్నాక కూడా మాట్లాడాడు అంటే వాడి బలం ఆలోచించండి. అలా మాట్లాడిన వాళ్ళు వాలి, మారీచుడు ఇలా కొద్దిమంది. కానీ వాడు చెప్పుకున్నాడు, నాకు రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే, నాకు రాముడు తప్ప ఇంకొకటి కనపడదు అన్నాడు. రాముడు అంటే భయం రా అన్నాడు. ఆ రాముడే ఎదురుగుండా నిలబడి బాణం వేసేస్తే, ఆ బాణం వచ్చి కొట్టేస్తే, ఎదురుగుండా రాముడు కనపడుతుంటే అనుకరించలేదు, వచ్చేసింది రామకంఠం. ఎందుకంటే ఆ భయానికి ఎదురుగుండా రాముడిని చూస్తున్నప్పుడు ఆ భీతభక్తి చేత రాముడైనాడు. ప్రాణం పోయే ముందు అదే అయిపోయాడు. అయిపోయి రామకంఠంతో హా సీత హా లక్ష్మణ అన్నాడు. ఎందుకని, రామతత్వంలో ఉన్న లక్షణం ఇచ్చిన మాట తప్పకుండా అంతరాక్షసుడైన ఆఖరణ ఆ మాట పూర్తి చేసుకెళ్ళిపోయాడు. కానీ వాడు ఏమైపోయి ఉండుంటాడు, నాకు అలా అండం కూడా ఇష్టం లేదు. ఆయన ఏమైపోయి ఉండుంటాడు, రాముడిలో ఐక్యమైపోయి ఉండుంటాడు. ఎందుకని అంటే మారీచుడు రామాయణంలో ఒక పెద్ద మెరుపు. పుట్టింది యక్షుడిగా, వెళ్ళింది అగస్త్యుడి మీదకి, పొందింది శాపం, మారింది రాక్షసుడిగా, వెళ్ళింది రాముడి జోలికి, బోధ చేయబడింది రావణుడి చేత. అద్భుతమైనటువంటి స్థితిలో రావణాసురుడికి బోధ చేసి అరణ్యకాండలో చిట్ట చివరికి భీతభక్తి చేత అంతటా రామదర్శనం చేసి ప్రాణం పోయే ముందు రామకంఠమే వచ్చి రాముడిలా హా సీత హా లక్ష్మణ అంటూ వెళ్ళిపోయినటువంటి ధన్యాత్ముడు అన్న మాట వాడడానికి నేను కించిత్ కూడా సంకోచించను. అంతటి ఉత్కృష్ట స్థితిని పొందేశాడు. అందుకే ఇప్పటికీ లోకంలో రాముడెవరు అని అడిగితే వశిష్ఠ మహర్షి చెప్పిన మాటల కన్నా, విశ్వామిత్రుడు చెప్పిన మాటల కన్నా, సీతమ్మ చెప్పిన మాటల కన్నా, తమ్ముడైన లక్ష్మణుడు చెప్పిన మాటల కన్నా రాముడెవరు అని అడగ్గానే రాముడెవరో చెప్పడానికి లోకంలో మారీచుడు చెప్పినటువంటి శ్లోకాన్ని ఆధారంగా తీసుకుంటారు. తీసుకుని రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానా మఘవానివ. అందుకే పిచ్చి ప్రశ్నలు చెప్పకూడదు రామాయణం చెప్పేటప్పుడు. మారీచుడు అక్కడి నుంచి అరిస్తే సీతమ్మకి వినపడింది కదండి, సీతమ్మ ఇక్కడి నుంచి రామ ఏమైందని అరిస్తే రాముడికి వినపడతా అని అడగకూడదు. దేవేంద్ర బలంతో ఉన్నవాడు ఉపాసనలో ఆ స్థాయి, వెళ్ళిపోయిన వాడు అరిచిన అరుపు అది. అలా యువతల వాళ్ళు ఎలా అరుస్తారు? అక్కడ భౌతికమైన దూరము వినపడ్డము ఇవి కావు విశేషాలు. మారీచుడు ఏ స్థాయిని పొందాడో రామాయణం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని మాట్లాడారు. కాబట్టి రామాయణము ఆర్షము, పరమ పావనమైన గ్రంథం అది. అందులో నేను మీతో ప్రస్తావన చేసింది అదే, సంభాషణల యందు ఒక్కొక్కసారి ఏముంది అవతల వాళ్ళు రాక్షసుడే కదా అనుకుంటాం. నిజంగా మారీచుడు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకుంటే ఒక తండ్రి కానివ్వండి, ఒక అధికారి కానివ్వండి, ఒక పరిపాలకుడు కానివ్వండి, నేను తండ్రిలా పరిపాలించాలి తప్ప నేను మేకల వెంట నక్కలా ఉండడానికి వీల్లేదు, నా వలన వాళ్ళు బతకాలి తప్ప నా వలన వాళ్ళు మరణించకూడదు అన్న స్పృహ కలిగిన నాడు ధర్మం తప్పడం. ఎంత గొప్ప విశేషణం వేసి మాట్లాడాడు మారీచుడు. అసలు వినడం అన్నది జీవితంలో ఎంత అవసరమో. చెప్పేవాడు కఠినంగా వాడి మాట వినపడిందని ఉద్రేకం పొందడం కాదు, కఠినంగా మాట్లాడిన ఆయన ఎంత సత్యం మాట్లాడాడన్నది అర్థం చేసుకోవడానికి ఎంత సంస్కార బలం ఉండాలో మారీచుడు మాట్లాడాడు. ఆయన స్పృశించని విషయాలు ఏమున్నాయి నాకు చెప్పండి.
ధర్మం దగ్గర నుంచి ఎన్ని విషయాలు మాట్లాడాడు. ప్రతి శ్లోకం అద్భుతం, అంత గొప్పగా మాట్లాడాడు. రామాయణంలో మారీచుడి బోధ సామాన్యమైన బోధ కాదు, సంభాషణలు అంత అద్భుతంగా ఉంటాయి.